విశ్వమున్నాడు ఉన్నాడని సాక్ష్యం చెప్పడానికి రాలేవా? ఎంతకాలం అయ్యా, ఎంతకాలం? ఒకరోజా, రెండు రోజుల, వారమా, నెల? 8 సంవత్సరాలు అయ్యింది, 800 సంవత్సరాలు. పిండి బుట్టెల మారిన చుట్టుతో, పిండి బుట్టెల మారిన చుట్టుతో, పండిపోయింది చెట్టు. పండి ఇప్పుడు నా పొగ ఆడడానికి సిద్ధంగా ఉన్న పండు లేకుండా నా శరీరం, కానీ పండి రావడానికి సిద్ధంగా ఉన్న పండు రాని ఉన్నా నాయన, ఈ ముసలదానిపైన నీ కడుపు రాదా? దండి దాపవు, బ్రహ్మదండలన్నింటినీ పట్టుకోవడానికి పెద్దోడు నువ్వు. ఇప్పుడు బ్రహ్మదండలు పట్టుకున్న వాళ్ళందరూ కూడా పెద్దోడు అనిపించుకుంటున్నారు. ఎందుకంటే బ్రహ్మ దండి దాపవై తీసుకొని వెళ్ళి ఆ ఇన్ను ఇచ్చినటువంటి పరీక్ష చేసింది, ఏ పండు తీయ ఉందో, ఏ పండు పొల్లగా ఉందో అని పండు కోరికి కోరికి పెట్టింది. తిన్నారు. తిన్న తర్వాత ఏమన్నాడో తెలుసా? ఓ శబరి, నీకేం కావాలి కోరుకో అన్నారు. నాయన, నువ్వు వచ్చావు, నాకు ఇంకేం కావాలి, నాకేం అక్కర్లేదు, నేను చేసిన తర్వాత ఫలాలు ఏమైనా ఉంటే రేపు రామరామ యుద్ధం జరగబోతుంది, అది తీసుకో అని ఇచ్చేసింది. చూశారంట గొప్పదో. ఇచ్చేసిన తర్వాత అన్నాడు రామయ్య, ఓ శబరి, ఈ కొండ నీ పేరున ప్రసిద్ధం అవుతుంది, చరిత్ర కారణం అవుతుంది, ముందు ముందు కాలాల్లో నీ పేరు బాగా విస్తరిస్తుంది అని చెప్పారు. ఆనాడు రాముడు చెప్పిన మాట ఈ నాడు శబరి కొండకు వర్తించదా? ఏ ఒక్క విజ్ఞుడైన అడిగినారా ఈ మాట మొన్న ఉంటున్న గొడవల్లో? అందుకోసమే కథ నడిపాను. మొత్తానికి ప్రమాణాల సంగతి ఉంచండి. రామాయణ కాలం నుంచి కూడా శబరి కొండ పేరు చరిత్రార్థమై ఉంది. ఆ కొండ మీద ఎన్నుకొని హరిహర పుత్రుడు ఆలోచించి ఉన్నాడు కనుక రామాయణమే దానికి ప్రమాణంగా మనం చెప్పడానికి అవకాశం ఉందని ఇంతటితో చేస్తూ, నీకందరు ఉన్నారు నా కన్న తండ్రి శరణమయ్యప్ప, నా కన్న తండ్రి నీకన్నారు.